అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఎడిసన్ నగరం రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్లో సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చారిత్రాత్మక విజయాన్ని భారతీయ అమెరికన్ సమాజం జరుపుకుంది. ఆఫ్ బీజేపీ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ అడాప ప్రసాద్ నేతృత్వంలో ఓఎఫ్ బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరియు దాని మిత్రపక్షాలు వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల హాజరైన వారు ఆనందోత్సవాలతో నిండిన ఈ గొప్ప వేడుకకు 800 మందికి పైగా ప్రజలు గుమిగూడారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితమైన డోల్ తాష ప్రదర్శనలు మరియు ఎన్ఆర్ఐల నృత్యాలతో ప్రారంభమైంది. ఇది విజయంపై ఉన్న ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. శ్రీమతి జ్యోత్స్న శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డాక్టర్ అడాప ప్రసాద్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జేపీ నడ్డా మరియు ఎన్డీఏ కూటమి భాగస్వాములకు అభినందనలు తెలిపారు. అతను విజయం యొక్క చారిత్రాత్మక స్వభావాన్ని హైలైట్ చేశారు. 1962 తర్వాత మొదటిసారిగా వరుసగా మూడవసారి అధికారంలో ఉన్న వ్యక్తికి ఓటు వేయబడింది. ఆఫ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వాసుదేవ్ పటేల్ కొత్త ఆదేశంతో ప్రభుత్వం తన వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం వరుసగా మూడోసారి ఎన్నికైన ఏకైక నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ అని, ప్రతిసారి స్థిరమైన ఓట్ల శాతంతో అంతర్జాతీయ రికార్డును నెలకొల్పారని శ్రీకృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. టీడీపీ, జనసేన, జేడీయు, శివసేన తదితర బీజేపీలతో పాటు దాని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల విజయాన్ని ఆయన ప్రశంసించారు. డాక్టర్ సుధీర్ పారిక్, శ్రీ ఆల్బర్ట్స్ జెసానీ మరియు శ్రీ పీయూష్ పటేల్ బీజేపీ ప్రభుత్వ విజయాలపై ప్రసంగించారు. ఆఫ్ బీజేపీ తెలంగాణ కన్వీనర్ అధ్యక్షుడు విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ, తెలంగాణలో ఎంపీ సీట్ల కోసం అమెరికాలో అన్ని తెలంగాణ ఆఫ్ బీజేపీ కమిటీ చాప్టర్లు కలిసికట్టుగా 12 ఎంపీ జూమ్ కాల్స్, ఫోన్ కాల్ కంపెయిన్, సోషల్ మీడియాలో వీడియోలు, చాయ్ పే చర్చలు, గ్లోబల్ కల్లోతన్, గ్లోబల్ చాయ్ పే చర్చలు, యజ్ఞాలు, హోమాలు లాంటివి చేసి మొత్తం 17 ఎంపీలలో 8 రావడం కోసం చేసిన కృషిని వివరించారు. రాబో 2029లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశను వ్యక్తపరిచారు. చరణ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్ కోసం, అమర్ గోస్వామి గుజరాత్ కోసం కార్ ర్యాలీ లాంటివి చేసినవి తెలిపారు. యాక్టర్ పటేల్ తన పాటలతో, డాన్సులతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుధీర్ పరేఖ్, శ్రీ జయేష్ పటేల్, శ్రీ పీయూష్ పటేల్, శ్రీమతి వంటి ప్రముఖ కమ్యూనిటీ నాయకులు మరియు వాలంటీర్లతో సహా న్యూజెర్సీ అంతటా భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు. కల్పన శుక్లా, మా రాజ్యలక్ష్మి, శ్రీమతి దీప్తి జానీ, శ్రీ సంతోష్ రెడ్డి, శ్రీ గణేష్ రామకృష్ణన్, శ్రీ మధుకర్ రెడ్డి, శ్రీ శివదాసన్ నాయర్, శ్రీమతి జయశ్రీ, శ్రీ గోవిందరాజ్, శ్రీ ఓం ప్రకాష్ నక్క, శ్రీ జగదీష్ ఎలిమంచిలి, శ్రీ ప్రవీణ్ తడకమల్ల, శ్రీ రఘురెడ్డి, శ్రీరామ్ వేముల, శ్రీ శ్రీ శరత్ వేముల, శ్రీ విజయ్ కుందూరు, శ్రీ శ్రీనివాస్ గణగోని, శ్రీ శ్రీకాంత్ రెడ్డి, శ్రీ పృథ్వీ, శ్రీ రవి పెద్ది, శ్రీ నాగమహేందర్, శ్రీ మధు అన్న, శ్రీ భాస్కర్, శ్రీ దాము గాదెల, శ్రీ ప్రవీణ్ గూడూరు, శ్రీ సుధాకర్ ఉప్పల, శ్రీమతి మృదుల, శ్రీమతి లక్ష్మీ మోపర్తి, శ్రీ గురు ఆలంపల్లి, శ్రీ గోపి, ఇంకా చాలా మంది కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు. As everybody said, this is a proud moment for all of our Indian American community to see such a stable and able government back home in India. It's our Matrubhumi. Even though we are in Karmabhumi, we always want our Matrubhumi to succeed. And this is a proud moment for every Indian across the world to see India grow. The growth is stability, economy, and poverty, all of these developmental growth will only happen with a stable government. That can only happen with Modi's leadership. And kudos to all the workers, all the force who won, and then congratulations to the NDA Alliance for their victory, and we wish them all the best, and we would like to see much more progress in the coming years. Thank you. ప్రమాత శరత్రి అండ్ రఘువీర్ రెడ్డి ఆట. జై శ్రీరామ్. బి
బీజేపీ కా జీత్ సెలబ్రేట్ కర్నే కే లియే హమ్ పూరా యహాన్ పే ఆ గయే. అబ్ బీజేపీ బోలే తో ఇస్సే పహలే రహతా థా యే నార్త్ ఇండియన్ పార్టీ బోల్ కే, మగర్ అభీ సౌత్ ఇండియా మే ఏక్ తమిళనాడు ఛోడ్ కే సబ్ స్టేట్ సే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పూరా అభీ బీజేపీ కా ఎంపీ జీత్ గయే పూరా. और साउथ इंडिया की तरफ से साउथ कर्नाटक से तेलंगाना से और तमिलनाडु से बच गया. अभी नेक्स्ट टाइम तमिलनाडु से भी जीता के हम पूरा भाई बीजेपी का समर्थन करेंगे. नेक्स्ट दूसरा गवर्नमेंट भी अभी గవర్నమెంట్ చోడకే ఫోర్ కంటే గవర్నమెంట్ బీజేపీ కా బనాయేంగే. హమ్ సబ్ లోగోంకా స్వాగత్ కర్తే హుయే ధన్యవాద్. లక్ష్మీ మోబార్కి అండ్ సుభారెడ్డి పల్లె ప్లీజ్ కమ్ టు ద డయాస్ అండ్ ఓం ప్రకాష్ నంకా ప్లీజ్ కమ్ టు ద డయాస్. నెక్స్ట్ ప్రవీణ్ తడకమల్ల ఐటీఎంఐ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, లవ్ టు సీ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ విక్టరీ రన్ ఫస్ట్ టర్మ్, విక్టరీ టూ సెకండ్ టర్మ్, విక్టరీ త్రీ థర్డ్ టర్మ్, వి ఆర్ గోయింగ్ టు విక్టర్స్ విక్టరీ 4, 5, 6, 7. Let's all clap for Narendra Modi ji and also let's give a standing ovation to the wonderful person who is making India a better India and a better tomorrow. Let's all clap for Narendra Modi. Make the difference. I hope everybody to give a standing ovation and clap for Narendra Modi, the man who is winning. Also special. Also special date we have to remember, April 6th. 1980 where BJP has formed. Let's also salute for our wonderful founders LK Advani as well as Vajpayee ji for making such a great Bharatiya Janata Party, and all these people are here supporting for the welfare of our country. Clap for all these wonderful leaders and also for all of you. Thank you. I think this victory is victory for all of us. The biggest democracy in the world, the third time again, the amount of development we have been seeing, I hope like you know, it will triple this time. Jai Narendra Modi, Jai Bharat. Babu Anna Tutas. Mera Bharat mahan hai. Modi ji మహాన్ హై. మోదీజీ ఆజ్ సనాతన ధర్మ కో హిందూ రక్షక్ బన్ కే హమారా భారత్ మే పైదా హువా మోదీజీ కో బధాయి హో, బధాయి హో, బధాయి హో. ఆర్ వి ఆర్ ఆల్ ప్రౌడ్ టు బి ఇండియన్ అండ్ ఎ పార్ట్ ఆఫ్ మోదీజీ స్కీమ్ బోత్ ఫ్రమ్ నార్త్ అండ్ సౌత్ ఇండియా. గ్రేట్ అగైన్. మేరా భారత్ మహాన్ హై. మోదీజీ लंबा है तो आप खुद बोलेंगे, क्योंकि इनको लोग सिर्फ कैमरा पकड़ के देखते हैं, लेकिन ये कैमरा पकड़ने वाला इंसान वोटों को अपनी बोतल में उतारता है, फिर उसके बाद उनकी रिपोर्ट बाहर लेके जाता है, फिर बाहर की सरकार को आपका मैसेज वहां जाता है. तो इनसे सावधान रहिएगा, इसीलिए नहीं कि सिर्फ कैमरा लेके आए हैं, इसलिए भी कि
बहुत कुछ करते हैं हमारे देश के लिए. प्लीज गिव अ बिग हैंड. और प्रबल भगत जी आप भी आएंगे यहाँ स्टेज पर. प्रबल भगत जी इनके बाद बिल्कुल भारत माता की जैसे भारत माता की वंदे. इन तेलंगाना बीजेपी डबल द सीट्स इंक्रीज ओवर शेयर 35%. वी क्रिएटेड व्हाट्सएप ग्रुप सोशल मीडिया चाय पे चर्चा कॉल कैंपेन जूम कॉल्स. आउट ऑफ 17 एमपीज वी ओन 8 एमपीज बिकॉज ऑफ तेलंगाना कोर टीम इन यूएसए ऑल चैप्टर्स. स्पेशल थैंक्स टू ऑल तेलंगाना एनआरआईज ऑल तेलुगु पीपल. थैंक यू सो मच. Many of you supported Dr. Madhavi Lataji against ORC in Hyderabad. It was a spirited fight. Thank you all for support. I am sure BJP will grow, come to the power in Telangana in 2028. Humne bataya aur dikhaya hamara Telangana mein do gun seat jeeta hai. Last time we won 4 seats, this time 8 seats. And in NDA, Andhra Pradesh also, along with CM Chandrababu Naidu Garu, he is taking oath ceremony tomorrow. Congratulations to Chandrababu Naidu Garu, TDP President, TDP CM. And special thanks to Janasena Pawan Kalyan Garu, the hero Pawan Kalyan Garu made NDA Alliance in Andhra Pradesh. Thanks Pawan Kalyan Garu, Janasena and TDP. Special thanks to Modi ji, Amit Shah ji, JP Nadda ji. And special thanks to Telangana NRI USA committee. Telangana committee, please come to the stage. And special thanks to the mayor, wonderful call. Every day, chai pe chacha, kaletan, car rally, homam, egna, in Sai Datta Pitam, Raghu Sharma ji, we made in Sai Datta Pitam homam. So everyone here are my couple of in New Jersey. Every please come to the all Telugu Telangana community leaders. Thank you Govind Rajanna. Thank you Gopanna. Thank you Bhaskar ji. Thank you Madhukarana. Special thanks to our past president Krishna Reddy ji. He's a Telangana chapter executive member. Our president Dr. Alapaji. Kudos Alapaji. And kudos to Vijay Chaturaji. He's always helped and supported to us. I got a Telangana global NRI coordinator in charge for OVAL. This is the because of OAPJP USA committee. Special thanks to everyone. Thank you, Lakshmi Mopati ji, Sumna ji, and Jagdish Almanchali ji, and Govind Raj. Everyone, Madhukar ji is the social media in charge. And he always do the flyers. Every time he helped 24/7. Thank you, Santosh ji. And Pradeep ji, Srikant, Vamsi Mjala, all members. Kudos to all NRIs, Prem Katagata, Uma Maheshwar Rao, Janasena member, and my fellow TDP members. Thank you so much, everyone. Bharat Mata Ki! Vande! Vande! Jose Bolo, Vande! Vande! I'm handing to the bike to the Krishna ji. Please, come down. माँ राजलक्ष्मी जी प्लीज आप जहाँ पर हैं प्लीज. माँ राजलक्ष्मी जी आपको आपका संदेश लिए बगैर ये इवेंट कल्मिनेट नहीं होगा. आई लाइक टू इनवाइट ऑन स्टेज माँ राजलक्ष्मी जी आल्सो प्लीज टू कन्वे हर मैसेज एज वेल. एंड इन द मीन टाइम वी हैव मिस्टर प्रमोद भगत मेरे बड़े भाई. जय श्री सियाराम. सब लोग जो लाइन में खाने के लिए बैठे छोड़ो. जय सियाराम. हर हर महादेव. हर हर महादेव. हर हर महादेव. देखिए अगर मोदी जी जो 73 इयर्स ओल्ड है वो रात दिन अगर भारत के लिए काम कर सकते हैं तो यहाँ उपस्थित और जो मेरी वाणी को सुन रहे हैं भारत में
में या कहीं भी विश्व में कहीं भी ये आपका कर्तव्य है, ये आपका दायित्व है कि आप सनातन धर्म को आगे लेके चले, इसे अक्षुण बनाए। भारत नाम तीन महापुरुषों की वजह से बना है। मैं बहुत ज्यादा तो नहीं बोलूंगी क्योंकि आप लोग भोजन करने में व्यस्त है। मैं राम का, मैं भगवान राम की प्राण प्रतिष्ठा लेनी थी और जो भव्य भव्य उत्साह था वो अभी भी चल रहा है। बहुत सारे नैरेटिव आ रहे हैं कि अयोध्या में भीड़ नहीं आ रही, ऐसा नहीं है। अयोध्या जी में अभी भी उतनी ही भीड़ है। कल ही मैंने अपने गुरु भाई से हाथ जोड़ के जो तेरा भाई क्या की है महापुर है उनसे मैंने वार्ता की थी। देखिए शेर को आप कभी भी पिंजरे में नहीं रख सकते। एनडीए बनी है, निजी सरकार है और मोदी जी जब दहाड़ेंगे, मोदी जी शेर है, आंखों में इतनी तपस्या की तेज है, उनके पूरे शरीर से आभा निकलती है, वो उनकी तपस्या है। गुरुओं का आशीर्वाद एक बार मैं बोलती हूँ। लोग कहते हैं कि मोदी जी को पानी पी पी के लोग गाली देते हैं, पर मैं आपसे पूछती हूँ आज तक मुझे बताइए कि कौन सा ऐसा नेता है अभी तक जिसने किस मंदिर में अनेकों अनुष्ठान नहीं किए हो। भगवान ईश्वर उसी को अपने पास बुलाते हैं, भगवान पहनाते हैं, रुद्राक्ष पहनाते हैं, चंदन लगाते हैं, जिससे वो प्यार करते हैं। मोदी जी एक बार प्रेरणा से है, हम सबके मोस्ट फेवरेट नेता है। तो वो कहा नहीं मंदिर में 11 दिन उन्होंने अनुष्ठान किया भगवान राम की प्रतिष्ठा के बारे में। बहुत लोगों ने पूछा क्यों 11 दिन, 11 दिन किसने किया? पंच इंद्रियानेंद्रिय और पूर्ण ब्रह्मांड होता है, इसलिए 11 दिन का उनका अनुष्ठान हुआ था। बहुत सारी बातें हैं। आगे मोदी जी आगे और सोच रहे हैं 2027 में। देखिएगा योगी जी को पूर्ण बहुमत के साथ लाना है यूपी में। आप सब इसके लिए अभी से तैयारी करिए और कई लोग चुनाव होने वाले हैं उसके लिए मुझे हम सभी को कार्य करना होगा। मैंने आज आपको भगवान पहन लिया है। 30 साल से मैं अपने गुरु के आदेश से अनुष्ठान कर रही हूँ। अखंड महामंत्री रुद्राभिषेक करती हूँ, स्वयं भी करती हूँ। हमें भारत की गद्दी पर उसी को रखना है जो सनातन धर्म को बचाए रखेगा। सोच के चलो, आपके बच्चों के लिए जरूरी है जैसे राम हर हर महादेव। जय श्री राम, जय जय श्री। देखो हम लोग कुंभ मेला में जाते हैं तो जय श्री राम और जय जय श्री राम बोलते हैं। मैं बोलूं जय श्री राम, आप लोग जय जय श्री राम बोलिए। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम। जय बोले सोनिया, जय करो का बोले साचे दरबार की जय। नमः पार्वती पते हर 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 महादेव। हरि राष्ट्राय विद्महे भारतवर्षाय धीमहि तन्नो भारत प्रचोदयात्। बहुत धन्यवाद, बहुत धन्यवाद। तालियां बजाइए प्लीज महाराज लक्ष्मी। నమస్తే, నేను కృష్ణారెడ్డి. ఇక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆర్గనైజేషన్ బీజేపీ లెడ్
ఎన్డీఏ విక్టరీకి మోర్ దెన్ 600 ఎన్ఆర్ఐస్ అటెండ్ అయినరు. మన థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్గా మోడీజీ ఏదైతే గెలిచినరో, మోదీజీకి గవర్నమెంట్ రావడం అనేది చాలా విశేషం. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎడిసన్ న్యూజెర్సీలోనే కాకుండా ఈ దేశం మొత్తం మీద సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఓబీజేపీ ఇందులో ఈ విక్టరీలో సెలబ్రేషన్లో చేసుకోవడమే కాకుండా ఈ క్యాంపెయిన్లో కూడా చాలా పార్టిసిపేట్ చేసింది. మన ఛాయ్ పే చర్చలే కానివ్వండి, హోంవర్క్ చేయడమే కానివ్వండి, కార్ ర్యాలీసే కానివ్వండి, లేకుంటే మోదీక పరివార్ మార్చేసే కానివ్వండి, కాల్ క్యాంపెయిన్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ఈ విధంగా కొన్ని థౌజండ్స్ ఆఫ్ వాలంటీర్స్ ఇక్కడ నుంచి మన క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి విజయానికి హెల్ప్ చేసిండ్రు. సో ప్లస్ ఇక్కడ అంతా ఎన్ఆర్ఎస్కి ఏంటంటే మోదీజీ విజన్ ప్రకారం ఏంటంటే 2047 లోపల వరకు మన ఇండియాని ఒక డెవలప్ కంట్రీగా చేయాలని చెప్పేసి దాని దిశలోనే మన ఎన్ఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. జై మోడీజీ. జై మోడీజీ. సుమలత రెడ్డి అండి, నేను న్యూయార్క్లో ఉంటాను, న్యూజెర్సీకి వచ్చాను విక్టరీ సెలబ్రేట్ చేసుకోవడానికి. బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు తీసుకొచ్చిన ఈ విజయం గురించి మాట్లాడడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి నేను న్యూజెర్సీ వచ్చానండి. మా టీమ్ విలాస్ జంబులా గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన కష్టము అంతా ఇంత కాదు, ఆయన చేసిన సేవలు కూడా చాలా బాగున్నాయి. సో నేను కొత్తగా వచ్చినా కూడా నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చి నాకు. గోపీ కిషన్ సముద్రాల న్యూజెర్సీ నుంచి ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. నేను గత 15 సంవత్సరాలుగా ఓఎఫ్ బీజేపీలో యాక్టివ్ ఉంటాను. ప్రతి బీజేపీ మెంబర్ వచ్చినప్పుడు వెళ్తాను, నా స్వయం కృషితో కొంచెం సహాయం చేస్తాను. నేను 40 సంవత్సరాలు అయింది భారతదేశం నుంచి వచ్చి, అయినా నా మాతృభూమి మీద నాకు ప్రేమ ఉంది. నేను టైం తీసుకొని వచ్చి నేను నా యొక్క సంతోషాన్ని నా లోపల ఉంచుతూ నా ఫ్రెండ్స్ ఫోన్లు చేసి బీజేపీకి ఓటు వేయమని అడుగుతూ ఉంటాను. నా మాతృభూమి నాకు చాలా ప్రేమ. ఈరోజు చాలామంది వచ్చారు, నేను చాలా సంతోషపడ్డాను. జై భారత్. జై మోడీ. జై మోదీ. జై భారత్. నమస్తే, దిస్ ఇస్ కల్పనా శుక్లా ఫ్రమ్ న్యూజెర్సీ. టుడే వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ ప్రోగ్రామ్ లైక్ ఇన్ రాయల్ ఆల్బర్ట్స్ బీజేపీ ఎన్డీఏ విన్ విత్ అ వెరీ గుడ్ విక్టరీ. Although some of the there were some setbacks, but I think sometimes it is better to have a step backward and then we'll leap forward, like, you know, much better. It is a good experience. It was a good experience, like, you know, for the election campaign and all that. And in India, whoever voted, we are very thankful to them. And also, like, I think for the next elections we have to work harder and we have to educate the people the right things, because they get easily misled by the other parties, like, you know, what their mandate is. And sometimes there are things beyond the mandate, and there are 101 Modi ji's, like, you know, there was the Yojana that was very helpful for the uplifting of the people, but they were not properly projected. So I think it was a little lack on our part also. So thank you very much. And I think corruption is the other thing that is down rooted and that has to be taken care of. Thanks. Hello andi, andariki namaskaramu. Naa peru Nagamahendra, overseas friends of BJP USA branch nunchi maatladutunnanu. సో ఈరోజు ఇక్కడ మోడీ 3.0 సక్సెస్ మీట్ అన్నది జరిగేది. ఆల్మోస్ట్ 800 పీపుల్ అంతా వచ్చేసి చాలా సక్సెస్గా చేశారు. సో ఈ తరపున మోడీ సక్సెస్ అవ్వడం వలన ప్రతి ఒక్క మోడీక పరివార్ అన్న ఫ్యామిలీ అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఇది మూడోసారి గెలవడం అన్నది ఆషామాషి కాదు, ఏదో హిస్టరీ క్రియేట్ చేయడము, ఏదో జవహర్లాల్ నెహ్రూతో మ్యాచ్ చేసిల్లు అని చెప్పేసి అంటారు. జవహర్లాల్ నెహ్రూ గారు మనకు ఫస్ట్ సెలెక్టెడ్, నాట్ ద ఎలెక్టెడ్.
మిగతా రెండు ఎలక్టెడ్ అయిపోయింది. కానీ మోదీ గారు 3 సార్లు ఎలక్టెడ్ అయిపోయారు. హిస్టరీలో, అమెరికా హిస్టరీలో కాదు, ఇండియా వరల్డ్ హిస్టరీ లోపల ఏ ప్రెసిడెంట్, ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ 3 సార్లు సక్సెస్ఫుల్గా ఎలక్టెడ్ అయిపోయిన, ప్రజలతో ఎలక్ట్ అయినది లేదు. సో ఇది ఆ విధంగా హిస్టరీ క్రియేట్ చేశారు. తర్వాత మనకేదో తక్కువ సీట్లు వచ్చేసాయి ఏదో అని అనుకోవద్దు. వెన్ కంపేర్డ్ విత్ ద అపోజిషన్ పార్టీ, నక్కకు నాగలోకానికి తేడా ఉన్నంత ఉన్నది. 247 ఎక్కడ, 99 ఎక్కడ. సో ఆల్వేస్ దేర్ కోలిషన్ గవర్నమెంట్. మళ్ళీ ఇంకొకటి, సక్సెస్ చేస్తాడా లేదా మోడీ గారికి, ఇది ఫస్ట్ టైము, ఎలా చేస్తారని చెప్పేసి అంటున్నారు. మోడీ గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గుజరాత్లో అయినది 2001లో కూడా వితౌట్ ఎమ్మెల్యే పోస్ట్ మీదనే చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అప్పుడు ఆయనకేం తెలుసు తెలుసు అన్నారు. 13 ఏళ్ళు చీఫ్ గుజరాత్ని పరిపాలించాడు సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ బ్రేక్. అదే సేమ్ ప్రైమ్ మినిస్టర్గా ఎంటర్ అయినప్పుడు కూడా పార్లమెంట్లో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కాదు. ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు అని అన్నారు. చేసి లోకల్గా కొద్ది ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ ఇంటర్నేషనల్గా ఎలా చేయగలుగుతాడో ఆయన తెలియదు కదా అన్నారు. అది కూడా ప్రూవ్ చేసేసి 10 ఇయర్స్ లోపల మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాడు. మేమందరం ఈరోజు ఇక్కడ విదేశాల లోపల గర్వంగా ఉన్నాము, భారతీయులు అని చెప్పుకున్నామంటే బికాస్ ఆఫ్ ది మోడీ. సో అలాంటి సక్సెస్ఫుల్ క్యాండిడేటు ఈసారి కోలిషన్ని కూడా ఏదో కష్టపడతాడు అది ఇదని చెప్పేసి అనుకుంటున్నారు. నో నీడ్ టు వర్రీ అండి. కోలిషన్ గవర్నమెంట్కి లీడ్ చేసే, ఎన్డీఏ గవర్నమెంట్కి లీడ్ చేసే పర్సన్ ఎలా ఉండాలి అన్నది మోడీ గారు చేసి చూపెడతారు. ఫ్యూచర్ లోపల కోలిషన్ లీడర్ అంటే మోడీలాగా ఉండాలని చెప్తారండి. సో యూ జస్ట్ రిమెంబర్ ఇట్. ప్రతిదీ ఆయన అనుకున్న ఎజెండాలో, బీజేపీ ఎజెండాలో ఉన్నవి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అందరితో ఒప్పించి ఇంప్లిమెంట్ చేస్తారు. దానికోసం మీరు ఏమీ ఉండలేదు. మన కమలము ఇంకా వికసిస్తుంది ఇంకా 247 వరకు వికసిత్ భారత్ అన్నది చేసి ఆయన అన్నది మాట చేసి చూపెడతాడు. ఆయన అన్నాడు, నేను 247 వరకు కూడా ఉంటాను, నేను చూస్తాను అన్నాడు. అంటే దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్ మోడీ. సో అందరికీ వన్స్ అగైన్ అండి కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ ద మోడీ, అండ్ దెన్ లెట్స్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది బీజేపీ. థ్యాంక్ యూ అండి. నా పేరు మనోహర బోగా అండి. మేము ఇక్కడ న్యూజెర్సీలో మండూర్లో ఉంటాము. ఈరోజైతే సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ఇది ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ అమెరికా న్యూజెర్సీ వాళ్ళు, మోడీ గారు మంచి విక్టరీ వచ్చింది కదా, ఆ విన్నింగ్ సెలబ్రేషన్ మేము అందరం కూడా చాలా ఫెంటాస్టిక్గా చేసుకున్నాం. ఈ రోజున న్యూజెర్సీలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఇక్కడే ఉన్నారండి, అంత బాగా సెలబ్రేట్ అయింది ఈ రోజున. సో మాకు కూడా ఇప్పుడు చాలా సంతోషం అండి, ఎందుకంటే మా ఏపీలో మీ అందరికీ తెలుసు కదా కూటమి బ్రహ్మాండం ఎంత బిగ్గెస్ట్ హిట్ విక్టరీ అయిపోయింది మాకు ఇప్పుడు. సో అది చాలా ఆనందం. అందులో మోడీ గారు కూడా భాగం కదా కూటమి బీజేపీ అలయన్స్ తోటి. చాలా గ్రేటెస్ట్ హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడు అలాగ లేదు, అంత మంచిగా చక్కగా ఫస్ట్ టైం అన్నమాట మా ఏపీలో. చాలా చాలా హ్యాపీగా ఉందండి మా అందరికి కూడాను. సో ఈ రోజున ఇంత చక్కగా ఇక్కడ నార్త్ ఇండియన్స్ లేదు, తెలుగు వాళ్ళు లేదు, తెలంగాణ లేదు, అందరూ కూడా యునైటెడ్గా ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవటం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా బాగా జరిగింది చెప్పాలంటేను. ఇంకా ఇలాగే యునైటెడ్గా యూనిటీగా ఎప్పుడు కూడా ఇలానే అన్ని ఈవెంట్స్ జరగాలని చెప్పి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి న్యూజెర్సీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ అమెరికా తరపున. ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ వాళ్ళు ఆర్గనైజింగ్ ఈవెంట్ కూడా చాలా చక్కగా నిర్వహించారు ఈ రోజున. మా ఫెలోస్ కానివ్వండి అందరూ చాలా బాగా, వాళ్ళందరూ చాలా కృషి చేశారని చెప్పాలి. దే డిడ్ వెరీ మచ్ హార్డ్ వర్క్ అండి. వాళ్ళ హార్డ్ వర్క్ లేకుండా ఇంత బ్రహ్మాండంగా ఈరోజున ఈవెంట్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యేది కాదు. సో అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసినందుకు వి బీన్ వెరీ గ్లాడ్ అండ్ దెన్ ఫార్చునేట్ అండి బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఐ విష్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ గుడ్ లక్ టు మోదీ గవర్నమెంట్ అండి, న్యూలీ ఫామ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్. నమస్కారం అండి, నా పేరు విలాస్ చంబుల, న్యూజెర్సీ అమెరికా, తెలంగాణ ఓఏబీజేపీ యుఎస్ఏ కన్వీనర్, ప్రెసిడెంట్ అమెరికాలో. ఇక్కడ ఈరోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో మోడీ 3.0 ఎన్డీఏ లెడ్ బై బీజేపీ గవర్నమెంట్ అనే స్లోగన్ తోటి విక్టరీ సెలబ్రేషన్స్ ఈరోజు ఇక్కడ జరుపుకున్నాము. ఈ విక్టరీ సెలబ్రేషన్స్కి అన్ని రాష్ట్రాల వారు అందరూ ఇక్కడ వచ్చి సక్సెస్ఫుల్గా జరుపుకున్నాం. అందరం డ్యాన్సులు చేసుకుంటూ మోడీ గారికి విషెస్ చెప్తూ మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే అత్యధిక మెజారిటీ, 2 టర్ములు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి 3వ టర్మ్ కూడా అత్యధిక మెజారిటీ, లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఎన్నికై
ఎన్డీఏ భాగస్వామ్యంతో మరొకసారి మోడీ 3.0 మోడీ గారి ప్రభుత్వం మూడోసారి ఎన్నికైనందుకు మేము చాలా ఆనందంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను తెలంగాణ చాప్టర్కి ఇక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో కన్వీనర్గా ఉంటూ అమెరికాలో సుమారు 28 రాష్ట్రాలలో ఏవైతే తెలంగాణ కమిటీస్ ఉన్నాయో వారందరికీ పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు నా సహాయ సహకారాలు అందిస్తూ కాల్ క్యాంపెయిన్, చాయ్ పే చర్చ, గ్లోబల్ కాలతాన్, హోమాలు, తర్వాత కార్ ర్యాలీ, ఇవన్నీ కార్యక్రమాలు, హిస్టారికల్ ప్లేసెస్ లైక్ టైమ్స్ స్క్వేర్, కాలిఫోర్నియాలో గోల్డెన్ బ్రిడ్జ్, టెక్సాస్లో స్టాచ్యూ ఆఫ్ గాంధీ, అన్ని చికాగో, డెట్రాయిట్ అన్ని ప్లేస్లలో హిస్టారికల్ ప్లేస్లలో చేస్తూ వీడియోస్ చేస్తూ మోడీ గారికి ఓటేయాలి, తెలంగాణలో వేయాలని చెప్పారు. తెలంగాణలో ఈరోజు 17 ఎంపీ స్థానాలకి 8 ఎంపీ స్థానాలు రావడం అంటే మేము చాలా ఆనందంగా ఉన్నాం. అందులో మా పాత్ర, ఎన్ఆర్ఐలో పాత్ర ఉండడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేము సుమారు 12 జూమ్ కాల్స్ ప్రజెంట్ ఎంపీలో ఉన్నటువంటి వారితో మాట్లాడడం జరిగింది, 17 ఎంపీలకి, అండ్ వీడియోస్ చేయడం జరిగింది. అందులో 8 గెలవడం మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఇదందరూ సోషల్ మీడియా టీమ్, కాల్ క్యాంపెయిన్ అందరు యాక్టివ్గా చేయడం, మరొకసారి అందరు ఎన్ఆర్ఐలకి, అందులో తెలుగు రాష్ట్రాల ఎన్ఆర్ఐల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు మనకు ఎన్డీఏ భాగస్వాములో అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తూ సీఎంగా వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యధిక మెజారిటీ, అత్యధిక సీట్లు తెచ్చి వారు ఎన్డీఏ బలపరిచారు. అందులో భాగంగా టీడీపీకి 16, బీజేపీకి 3, జనసేనకి 2, అంటే 21 ఎంపీ స్థానాలు, తెలంగాణలో తీసుకుంటే 8 ఎంపీ స్థానాలు, అంటే తెలుగు రాష్ట్రాల్లో 42 సీట్లకు కానీ మనకు 29 స్థానాలు ఎంపీ స్థానాలు వచ్చాయంటే తెలుగు రాష్ట్రాలలో బీజేపీ బలంగా ఉంది అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణలో 2028లో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని, ఎందుకంటే 35% ఓటింగ్ పర్సెంట్ తోటి ఈరోజు ఎంపీ 8 ఎంపీ స్థానాలు గెలిచామంటే మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది తెలంగాణలో కూడా బీజేపీ ఫామ్ చేస్తుంది. అందులో ఇంతమంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి ఎన్ఆర్ఐల పాత్ర ఎంత ఉందో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ రావడానికి, బీజేపీ ఎంపీ స్థానాలు రావడానికి కూడా అంతే జాగ్రత్తగా, అంతే ఉత్సాహంతో పనిచేస్తున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషం వ్యక్తున్నాను. మా ఓఏ బీజేపీ ప్రెసిడెంట్ డాక్టర్ అడప ప్రసాద్ గారు, మా పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి అనుగుల గారు, ఆల్ సీనియర్ టీమ్ వాసుదేవ్ పటేల్ గారు అండ్ విజయ్ చౌతాలా గారు అండ్ పవన్ కుమార్ రెడ్డి మాకు కన్వీనర్గా ఉన్నారు, వారి ఆధ్వర్యంలో కూడా బాగా జరిగింది. వారందరికీ మరొకసారి అందరికీ పేరు పేరున, మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా తెలంగాణ కోసం పాటుపడిన వాళ్ళకి మరొకసారి బీజేపీ ఇంత సక్సెస్ఫుల్ రావడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సోషల్ మీడియా టీమ్, మా వాలంటీర్స్, ఎస్పెషల్గా న్యూజెర్సీలో ఉన్నటువంటి వాళ్ళు, సంతోష్ రెడ్డి కోరం, మధుకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అండ్ ప్రదీప్ కట్ట అండ్ మిగతా గోపి అన్న, సముద్రాల ఇక్కడ నాగమహేందర్ అన్న, సుమ గారు అండ్ ప్రేమ్ అండ్ ఆల్ మెంబర్స్, ఇక్కడ చాలామంది వంశీయంజాల చాలామంది యాక్టివ్ కార్యకర్తలు కూడా ఎంతో ముందుండి పనిచేశారు. వారు పనిచేయడం వల్ల నాకు కూడా వర్క్ ఈజీ అయిందని చెప్పడానికి సంతోషంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై, జై తెలంగాణ, జై హింద్. భారత్ మాతాకి జై, జై భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం.